నల్గొండ జిల్లా పానగల్లో ఉన్నటువంటి శ్రీ ఛాయా సోమేశ్వర స్వామి ఆలయానికి చరిత్రలో ఒక విశిష్టమైనటువంటి స్థానం ఉండడం జరిగింది. ముఖ్యంగా ఈ ఆలయానికి సంబంధించేసి అంతుచిక్కని రహస్యం అనేది ఒకటి ఉంటూ ఉండడం జరిగింది. ఆ మిస్టరీ అనేది ఇప్పటి వరకు కూడా ఎవరు కూడా ఛేదించలేటువంటి పరిస్థితి ఉందని చెప్పవచ్చు. ముఖ్యంగా ఇప్పుడు ప్రజెంట్గా మనం ఛాయా సోమేశ్వర ఆలయానికి రావడం జరిగింది. ఛాయా సోమేశ్వర ఆలయాన్ని తీసుకున్నట్లయితే ఈ యొక్క ఆలయానికి సంబంధించేసి దక్షిణ ముఖద్వారం గుండా కూడా ఆలయ ప్రవేశం అనేది ఉండడం జరుగుతుంది. సో ఈ దక్షిణ ముఖద్వారం గుండా ఆలయంలోకి ప్రవేశించిన తర్వాత ఆలయానికి సంబంధించేసి మూడు గర్భగుళ్ళని ఉండడం జరుగుతుంది. ఈ మూడు గర్భగుళ్ళను త్రికూట ఆలయంగా కూడా పిలుస్తూ ఉండడం జరుగుతుంది. ప్రజెంట్గా చూసినట్లయితే ఈ మూడు గర్భగుళ్ళలో తూర్పుముఖంగా ఒక గర్భగుడి అనేది ఉండడం జరుగుతుంది. ఈ తూర్పుముఖంగా ఉన్నటువంటి గర్భగుడిని శ్రీ సూర్యనారాయణ స్వామి ఆలయంగా పిలుస్తూ ఉండడం జరుగుతుంది. సో సూర్యనారాయణ స్వామి దీంట్లో ఉండడం జరుగుతుంది మనం ప్రజెంట్గా చూస్తున్నటువంటి గర్భగుళ్ళలో. అదేవిధంగా ఆ తర్వాత ఉత్తరముఖంగా కూడా ఒక గర్భగుడి అనేది ఉండడం జరుగుతుంది. ఉత్తరముఖంగా ఉన్నటువంటి ఈ యొక్క గర్భగుడిలో దత్తాత్రేయ స్వామి కొలువుతీరి ఉండగా ఎదురుగా ఉన్నటువంటి అంటే పడమర ఉన్నటువంటి ఈ యొక్క గర్భగుడిలో మాత్రము శ్రీ ఛాయా సోమేశ్వర స్వామి కొలువై ఉండటం జరిగింది. ఈ ఛాయా సోమేశ్వర ఆలయానికి సంబంధించేసి పడమర ముఖంగా ఉన్నటువంటి గర్భగుడిలో సోమేశ్వరుడు కొలువుతీరి ఉంటారు. 10 శతాబ్దాల క్రితం ఈ యొక్క ఆలయాన్ని కుందూరు చోళ్ళు నిర్మించారని చెప్పేసి కూడా మనకు తెలియవస్తుంది. మనం ప్రజెంట్గా విజువల్స్లో చూసినట్లయితే ఆ యొక్క విజువల్స్లోనే ఆ యొక్క ఛాయా సోమేశ్వరాలకు సంబంధించేసి శివలింగం వెనక భాగంలో ఒక నీడలాగా మనకు కనబడుతుంది ఛాయ. సో ఛాయా సోమేశ్వరాలయంగా అప్పటి నుండి ఈ యొక్క ఆలయం అనేది కీర్తింపబడుతూ ఉండడం జరిగింది. అయితే ఈ యొక్క గర్భగుడిలో ఉన్నటువంటి ఆ నీడ, ఆ ఛాయ అనేది ఎక్కడి నుండి వస్తుంది అనేది ఇప్పటి వరకు కూడా అంతుచిక్కని రహస్యంగానే ఉంటూ ఉండడం జరిగింది. ఎందుకంటే ఆనాడు ఉన్నటువంటి శిల్పులు ఒక అద్భుతమైనటువంటి నిర్మాణంగా ఈ యొక్క ఆలయాన్ని తీర్చిదిద్దిన సందర్భం అయితే ఉండడం జరిగింది. సో ఈ విషయానికి సంబంధించేసి ఇటీవల కాలంలో ఫిజిక్స్ లెక్చరర్గా ఉన్నటువంటి మనోహర్ గౌట్ అనే పర్సన్ ఈ ఛాయకు సంబంధించినటువంటి విషయాలను నేను తెలుసుకున్నాను, ఆ విషయం ఏంటో నేను బట్టబయలు చేశాను అని చెప్పేసి కూడా ప్రకటించిన సందర్భం అయితే ఉండడం జరిగింది. సో దానికి సంబంధించేసి ఆలయ చైర్మన్గా ఉన్నటువంటి అంతరెడ్డి గారిని అడిగి తెలుసుకున్నాం. సార్ చెప్పండి, మనోహర్ గౌడ్ కొన్ని విషయాలు చెప్పడం జరిగింది, ఆలయానికి సంబంధించి ఛాయ అనేది ఎక్కడి నుంచి వస్తుంది అనే విషయాన్ని నేను తెలుసుకున్నానని చెప్పి ఈ విషయం. ఓం నమ శివాయ. ఇది 11వ శతాబ్దంలో త్రికూటంగా విష్ణుమూర్తి సూర్య భగవానుడు శివుడితో కొలువైనటువంటి రాతితో నిర్మాణం కాబడి పిరమిడ్ షేప్లో ఉన్నటువంటి ఇది స్ట్రక్చర్. ఇది ఈ యొక్క దేవస్థానము అత్యంత శాస్త్ర సాంకేతిక నిపుణతతోనే నిర్మాణం కాబడింది, అది అందులో ఎలాంటి సందేహం లేదు. కాకపోతే ఇటీవల చాలామంది దీనిపైన రీసెర్చ్ చేయడానికి ఒక మన దేశానికి సంబంధించిన వాళ్ళు కాదు, విదేశాలకు సంబంధించిన వాళ్ళు కూడా శాస్త్రవేత్తలు చాలామంది రావడం జరిగింది. ఇప్పుడు మేమైతే ఇక్కడ 25 సంవత్సరాల నుంచి ఈ జీర్ణావస్థలో ఉన్న ఈ దేవస్థానాన్ని మేమంతా శివభక్తులం రుద్రసేనగా ఏర్పడి అన్కండిషనల్గా మేము ఈ యొక్క దేవస్థాన అభివృద్ధిలో కావచ్చు, రెనోవేషన్లో, ఇటు ఆర్కియాలజీ శాఖని, ఇటు ఎండోమెంటు, టూరిజము, తర్వాత పార్టీలకు అతీతంగా అందరి రాజకీయ నాయకుల యొక్క సమన్వయంతో, పుర ప్రముఖుల యొక్క సహకారాలతో మేము శక్తివంచన లేకుండా ఈ దేవస్థాన అభివృద్ధిలో మేమందరం కూడా ముందుకు పోతున్నాం. అదే క్రమంలో ఈ మధ్యకాలంలోనే ఇది యునెస్కో కూడా గుర్తింపు పొందినట్టు కూడా, దాని గుర్తింపు కోసం కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి. దానికి సంబంధించి ట్యాగ్, యునెస్కో ట్యాగ్ కూడా అయింది. దీనికి సంబంధించి ఆర్కియాలజీ పురావస్తు శాఖ వారు డాక్యుమెంటేషన్ తయారు చేసే పనిలో తలముఖరయ్యారు. మరి రామాపకెట్లయితే యునెస్కో గుర్తింపు వచ్చిందో, ఈ ఛాయా సోమేశ్వర స్వామి కూడా గుర్తింపు రావాలని, ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క రహస్యాలు, ఈ యొక్క ఛాయాదేవి కాకుండా ఇందులో చాలా రహస్యాలు ఉన్నాయి. ఇందులో సూక్ష్మ రూపంలో ఎంతో శిల్ప సంపద కూడా నిగూఢంగా నిక్షిప్తమై ఉన్నది. ఇక్కడ ఉన్నటువంటి ఈ శిల్ప సంపద, ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క శాస్త్ర సాంకేతిక నిపుణత, ఇక్కడ ఉన్నటువంటి ఆ యంత్రశక్తి, ఇక్కడ ఉన్నటువంటి మహిమ అంతా కూడా విశ్వవ్యాప్తం కావడానికి రుద్రసేన అటువైపు అడుగులు వేస్తూ ఉంది. మరి చరిత్రకారులు కావచ్చు, తర్వాత సనాతన ధర్మకర్తలు అందరూ కూడా ముందుకు కదిలి ఆ యొక్క మహాయజ్ఞంలో అందరూ కూడా భాగస్వాములు కావాలని ఈ సందర్భంగా ఆహ్వానం తెలియజేస్తూ, మీరు అడిగినటువంటి ఒక అంశం ఏదైతే ఉన్నదో, ఈ కనిపెట్టిన అనే అంశానికి వచ్చినప్పుడు, సరే ఇప్పుడు ఈ మధ్యకాలంలో తను నండూరి శ్రీనివాస్ గారి యొక్క క్లిప్పింగ్స్ నాకు కూడా చాలామంది పంపిస్తున్న చూస్తున్నా, అందులో ఒక చిన్న ఒక బాధాకరమైన అంశం ఏంటంటే, శాస్త్ర సాంకేతిక పరమైన అంశం ఏదైనా కావచ్చు కానీ ఇక్కడ ఈ దేవస్థానంలో అదొకటి ముడిపడి లేదు. ఇక్కడ దాని వేదానికి సంబంధించినటువంటి ప్రామాణికం ఉన్నది. ఏదో కనిపెట్టిన వేద ప్రామాణికాన్ని మనం అపహాస్యం చేయడం కాదు. మరి అంత పెద్ద ఆయన ఆధ్యాత్మిక వేత్త,
ఆయనకు నేను కూడా అభిమానినే. మరి కనీసం ఇక్కడికి ఆయన వచ్చిన సందర్భాలు లేవు. ఆయన ఇక్కడ అసలు ఏంది ఈ పంచాయతీ ఏంది, ఇక్కడ ఎవరున్నారు ఏంది అనేది తెలుసుకోకుండా మన మామూలుగా ఎవరో మా యూట్యూబ్లో చాలామంది కాపీ పేస్ట్ చేస్తున్నారు. కాపీ పేస్ట్ చేసినట్టు పాత క్లిప్పింగ్లు చూసి కొత్త కామెంట్ చేసి దాన్ని ఏదో ఎలివేట్ చేయాలనుకోవడం అయితే నాకంత మంచిగా అనిపించట్లేదు. ఎందుకంటే ఇది ఇక్కడ ఉన్నది సూర్యదేవుడు ఎదురుగా. మనకున్నటువంటి పురాణ గాథల ప్రకారము సూర్యదేవుని యొక్క ధర్మపత్ని ఛాయాదేవి, ఆమె కఠోర శివదీక్ష చేసి ఆమె ఒక వరం పొందుతుంది ఎప్పుడు శివుడి పైన నిలిచే విధంగా. ఆమె శనీశ్వరుని యొక్క తల్లి. అది ఇప్పుడు మనం కొత్తగా రాసుకున్న కవిత్వం కాదు, నిన్న మనం రాసుకునే కావు, అది వేదకాలం నుంచి మనకు ఉన్నటువంటి పురాణ గాథలు. ఆ యొక్క అంశాన్ని తీసుకొని ఇక్కడ స్థల పురాణం తెలుసుకోవాలి ముందు. అసలు ఏంటి గుడి ఏంటి, ఇక్కడ పంచాయతీ ఏంది, ఇక్కడ ఉన్న స్థల పురాణం ఏంది, ఆమె ఎవరు అసలు, ఆమెను ఇక్కడ అమ్మవారుగా మేము భావిస్తున్నాం. ఇక్కడ స్థల పురాణంలో ఏంటంటే శనీశ్వరుని యొక్క తల్లి కాబట్టి ఎవరు ఏ ప్రోటోకాల్ వచ్చినా మండపం నుంచి ముందు అమ్మవారికి నమస్కారం చేసుకుంటాం. చాలామంది అమ్మవారికి చీరలు కూడా పెడతారు. అమ్మవారిని నమస్కారం ఆమెని ప్రదక్షిణ చేసుకోవడం, ఆమెని ప్రసన్నం చేసుకోవడం వల్ల మనకు శని నుంచి ఎలాంటి హాని కలగదు. శని శత్రుపీడలు నరదిష్టి గ్రహదోషాలు తొలగిపోతాయని సనాతన భక్తుల యొక్క ప్రగాఢమైనటువంటి విశ్వాసం. ఆ విశ్వాసాన్ని ఏదో సైన్స్, అంటే ఇప్పుడు సనాతన ధర్మం అంతా కూడా సైన్స్తో ముడిపడి ఉన్నది. కల్లాపి కానించి తీసుకుంటే మీరు చేసే ప్రతి పూజా క్రతువులో మనకు సైన్సే ఉంది, దాన్ని మనం కాదనట్లేం. కానీ ఏదో కొత్తగా మేమేదో కనిపెట్టినామని ప్రచారాల కోసం, వ్యక్తి లబ్ధి కోసము ఇక్కడ ఉన్న స్థల పురాణాన్ని విచ్ఛిన్నం చేసే విధంగా చేయడం అయితే అది మంచి పద్ధతి కాదు. మనోహర్ గౌడ్ నాకు మంచి మిత్రుడే, నాతో పాటు నా సహతోటి కరెస్పాండెంట్, ఆయన విద్యావేత్త. ఆయన చేసిన ఫ్రేమ్వర్క్ వల్ల చాలా లాభం జరిగింది దేవాలయానికి, నేను కాదనట్లేను. దానివల్ల ఒక మీడియా ఎలివేషన్ వచ్చింది. కానీ అంతకంటే ముందే నల్లగొండలో 80s కావచ్చు 70s కావచ్చు చెక్కలతో ఈ ప్రతిమను తయారు చేసి సైన్స్ ఎగ్జిబిషన్స్లో ప్రతి ఎగ్జిబిషన్ల స్కూల్ చిన్నారులో సైన్స్ టీచర్లకు సహకారంతో దీన్ని ప్రజెంట్ చేయడం కూడా జరిగింది. కాబట్టి ఒక వ్యక్తి స్వార్థం కోసం మనం ఇంత మంచి ఒక అద్భుతాన్ని, ఒక అంతర్జాతీయంగా ఉన్నటువంటి అంశాన్ని మనము సులువుగా తీసుకోవడం కానీ అది అది ప్రామాణికం కాదనేది నా భావన. కాబట్టి ఇంకో విషయం కూడా అండి, యాక్చువల్గా మనోహర్ గౌడ్ చెప్పిన విషయాల ప్రకారం ఏంటంటే ఆనాడు అంటే 10వ క్రితం, అంటే 10 శతాబ్దాల క్రితం కూడా అప్పుడు ఉన్నటువంటి శిల్పులు కానీ వీరందరూ కూడా భౌతిక శాస్త్రాన్ని ఆచరించారు. భౌతిక శాస్త్రం ప్రకారము కాంతి ప్రక్షేపణ ఆధారంగా ఈ విధంగా నిలబడుతుందని చెప్పి ఆయన చెప్పగలడు. ఏది ధర్మకోలు ఉపయోగించాడు, అదేవిధంగా కోతులు టార్చ్ లైట్ సంథింగ్ ఉపయోగించేసి. సో దీని విధంగా చూడొచ్చు. సరే, భౌతిక శాస్త్రపరమైన అంశాల్లో వాళ్ళు ఏమంటారంటే 4 పిల్లర్లు క్రోడీకరించుకొని ఒక పిల్లర్గా అక్కడ షాడో ఫామ్ అవుతుందనేది వాళ్ళు చెప్తున్నారు. కాంతి పరిక్షేపణ సిద్ధాంతం ప్రకారం అని అంటున్నారు. కానీ 11వ శతాబ్దంలో అట్లాంటి సిద్ధాంతం ఏది లేదు మనకి. మరి అట్లా ఆలోచిస్తే మాత్రం మరి సర్వ సకల శాస్త్రాలకు మరి వేదాన్నించే పుట్టినాయని మనం అందరూ కూడా నమ్మాల్సిన పరిస్థితి కూడా వస్తుంది. దాన్ని నమ్మించండి ముందు. ప్రపంచం అంతా ఇవాళ ప్రపంచానికి భారతదేశం విశ్వగురు. ఇవాళ అంతా కూడా వేదావులు ఇంటెలెక్చువల్స్ అందరూ కూడా మనం వేదం వైపే పరుగులు తీస్తూ ఉన్నారు. అది రాబోయే రోజుల్లో కూడా అది మళ్ళీ ఎప్పటికైనా భారతదేశమే విశ్వగురుగా వరదిల్లుతుంది. ఈ క్రమంలో చూసినట్లయితే నేనేమనుకుంటున్నట్టే నా యొక్క ఇక్కడ ఉన్నటువంటి స్థల పురాణం ప్రకారం అక్కడ కనిపిస్తున్నది అమ్మవారు ఛాయాదేవి, శనీశ్వరుని యొక్క తల్లిగా భావిస్తూ ఉన్నాం. ఇక్కడ కనిపించేది ఒకవేళ నీడ అయితే ఉత్తరాయణ దక్షిణాయనం అనేది ఉంది మనకు. ఇది బేసిక్. అది ఏ ఒక్క ఆబ్జెక్ట్ యొక్క షాడో అయినా ఉత్తరాయణ దక్షిణాయనంలో ఎడమక కుడికి జరగాలి, జరగట్లేదు. కాబట్టి అక్కడ అసలు కనపడుతున్నది ఒక ఆబ్జెక్ట్ యొక్క నీడ కాదు బేసికల్గా. ఫస్ట్ అది మనం తెలుసుకోవాలి. అక్కడ కనిపిస్తుంది నీడ కాదు. ఫిలాసఫికల్గా ఎందుకు చూడకూడదు? ఫిలాసఫికల్గా చూసినప్పుడు ఆ యొక్క ఎలిమెంట్లో చూస్తే జీవితం అనేది చీకటి వెలుగులు, దుఃఖము సుఖము, కష్టము ఆనందము ఇవన్నీ కూడా సమ్మిళితమైనటువంటిది ఈ జీవితము. కష్టం వచ్చినప్పుడు మనం కుంగిపోకూడదని, సుఖం వచ్చినప్పుడు పొంగిపోకూడదని, మనం ఎప్పుడు కూడా స్థిత ప్రజ్ఞతో కలిగి ఉండాలనేటటువంటి ఒక ఫిలాసఫీ కూడా దాంట్లో దాగి ఉంది. అంతేకాకుండా దీని జాగ్రఫికల్గా కూడా ఒకటి దీనికి సంబంధించిన అంశం ఉన్నది. 108 శివలింగాలు ఈ భారతదేశంలో మనకు ఎక్కడైతే మనకు రామేశ్వరం నుంచి కేదార్నాథ్ వరకు 108 శివలింగాలు ఒక రాజు కట్టినే కావు, ఒక పీరియడ్లో కట్టినే కావు, ఒకే లాటిట్యూడ్ మీద ఒకే రేఖ మీద 108 శివలింగాలు నిర్మాణం కాబట్టి. అందులో ఇది 28వ శివలింగం అని కూడా కొందరు చెప్తున్నారు. మరి అది ఇంకా వెలుగులోకి రావాల్సి ఉంది. అంటే మరి దాని అది రేఖ అని కూడా అనుకోవచ్చు కదా. అంతేకాకుండా మనం ఒకసారి యోగపరంగా ఆలోచిద్దాం. యోగపరంగా ఆలోచిస్తే ఎప్పుడైతే మనం ప్రాణాయామం చేస్తామో ఈ ఎడమ ముక్కులోంచి గాలి తీసుకుంటాం, తీసుకున్నప్పుడు ఇది రైట్ సైడ్ పోతుంది, కుడివైపున ఉన్నటువంటి
ఈ యొక్క బ్రెయిన్ ఇదంతా కూడా వైబ్రేషన్స్ వస్తాయి. మళ్ళీ మనం ఈ కుడిముక్కులోంచి తీసుకొని ఎడమ ముక్కులోంచి వదులుతాం. ఈ కుడిముక్కులోంచి తీసుకున్నప్పుడు ఈ ఆపోజిట్ సైడు ఇదంతా కూడా మనకు ఆ యొక్క ఆక్సిజన్ అనేది మనకు పూర్తి స్థాయిలో అందుతుంది. ఈ ప్రాణాయామం చేసేటప్పుడు ఈ సుషుమ్ని నాడి, పింగళ నాడి, ఈ రెండు నాడులు ఇవి. ఇక్కడ ఇది బురుగుట్టి ఉంటుంది, ఇది బ్రహ్మ, ఇది ఏంటి, ఇది ఈశ్వరుని యొక్క త్రినేత్ర స్థానం. సో మరి అది యోగా సైన్స్లో చూసినప్పుడు అట్లా కూడా అనుకోవచ్చు. కాబట్టి ఇన్ని అంశాలు ముడిపడి ఉన్నటువంటి ఇంత గొప్ప విషయాన్ని మనం ఒక కోణంలో చూడడము, తర్వాత ఆయన మహానుభావులు వారు వారిని పాదాభివందనం చేసి మా కమిటీ రుద్రసేన తరఫున ఇక్కడికి ఆహ్వానిస్తున్నా. మహానుభావులు దయచేసి ఒక్కసారి ఈ దేవస్థానాన్ని మీరు దర్శించండి. ఇక్కడ ఉన్నటువంటి స్థలపురాణాన్ని మీరు, మీ ద్వారా మేము ఎన్నో విషయాలు కూడా ఇంకా తెలుసుకోవాల్సి, ఎందుకంటే మీరు చాలా పెద్దవారు, ఆధ్యాత్మికవేత్త, సద్బ్రాహ్మణులు, మీ నుంచి కూడా మేము ఎన్నో విషయాలు తెలుసుకోవాలి. ఇక్కడ మరి ఇక్కడ ఉన్నటువంటి పంచాయతీని మీరు స్టడీ చేయండి. స్టడీ చేసిన తర్వాత మీరు దాని పట్ల ఏదైనా కామెంట్ చేస్తే బాగుంటుంది అనేది మా యొక్క అభిప్రాయము. ఇందులో నేను మేము ఎవరిని విభేదించడానికి రుద్రసేన ఇక్కడ లేదు. ఇక్కడ స్థలపురాణాన్ని కాపాడి, ఈ మహిమను కాపాడి, ఇక్కడ ఉన్న ప్రాచీన ప్రాచుర్యాన్ని దెబ్బతినకుండా ఇక్కడ మహిమను, ఇక్కడ టెక్నాలజీని, ఇక్కడ హిస్టరీని, ఈ యొక్క చోళరాజులు మరి 250 సంవత్సరాల సుభిక్షమైనటువంటి రాజ్యంలో ఇక్కడ పచ్చల సోమేశ్వరాలయము, ఛాయా సోమేశ్వర నిర్మాణాలు, తర్వాత ఉమ్మడి జిల్లాకు మంచినీరు అందిస్తున్నటువంటి ఉదయ సముద్రం కావచ్చు, చెర్లపల్లిలో ఉన్నటువంటి భీమ సముద్రం, అంటే చోళరాజులలో భీమ చోళ మహారాజా మొదటి రాజు, మరి వాళ్ళ తాతగారి పేరు మీద కూడా ఇక్కడ భీమ సముద్రాన్ని కూడా వారు అంత పెద్ద తటాకాన్ని కూడా చెర్లపల్లిలో నిర్మాణం కావడం అనేది జరిగింది. కాబట్టి ఈ చరిత్ర ఇంకా వెలుగులోకి రావాలి, దీని మహిమ ఇంకా బయటికి రావాలి. ఇక్కడ కోనేటిలో నుంచి కూడా అంతర్వాహిని ప్రవాహం ఉన్నది. ఇక్కడ 4x4 inches రామసేతు నిర్మాణాన్ని చాలా అద్భుతంగా కార్వింగ్ చేయడం జరిగింది. ఇట్లాంటి ఒక అద్భుతాల నిలయం ఈ ఛాయా సోమేశ్వర ఆలయము. మరి మీరందరూ కూడా ముందుకొచ్చి ఈ దేవస్థాన అభివృద్ధిలో భాగస్వాములై ఇక్కడ స్థలపురాణాన్ని కాపాడి ఈ యంత్రశక్తిని, ఈ మహిమను అందరికీ అందే విధంగా చొరవ చూపాలని చెప్పేసి మీ యొక్క మీడియా ముఖంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఇది మనం చూడొచ్చు ఛాయా సోమేశ్వరాలకు సంబంధించేసి మనోహర్ గౌడ్ ఏ విధంగా చెప్పాడో. ప్రజలుగా ఆ యొక్క దక్షిణ ముఖ ద్వారం గుండా లోపలికి ఆలయ ప్రవేశం అయితే జరుగుతుంది. అయితే ఆలయానికి సంబంధించేసి మధ్యలో, ఆలయం మధ్యలో కూడా 4 pillars కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సో ఈ 4 pillars సంబంధించేసి సూర్యునికి సంబంధించి అంటే కిరణాలు అనేవి పరిక్షేపణ చెందుతూ ఉంటాయి. ఆ పరిక్షేపణ మొత్తం కూడా ఎదురుగా ఉన్నటువంటి అంటే పడమరగా ఉన్నటువంటి సోమేశ్వర స్వామి ఆలయంపై పడే విధంగా ఆనాడు శిల్పులు చేయడం జరిగింది. దీన్ని సంబంధించి కాంతి పరిక్షేపణ సిద్ధాంతం ద్వారా ఈ విధంగా వెలుగులో తీసుకొచ్చారని చెప్పేసి కూడా మనోహర్ గౌడ్ చెప్పినటువంటి పరిస్థితి అయితే ఉంది. సో ఛాయా సోమేశ్వర యొక్క ఆలయంలో ఈ విధంగా ఆయన ఛాయకు సంబంధించినటువంటి నిగూఢ అర్థం అనేది దీని ద్వారా వచ్చిందని చెప్పి అతను చెప్పడం జరిగింది. కాకపోతే ఇక్కడ ఉన్నటువంటి విషయాలు స్థలపురాణాన్ని బట్టి మాత్రము, పూర్తి స్థాయిలో స్థలపురాణాన్ని బట్టి కూడా మనం పరిగణలోకి తీసుకోవాలి. ఎందుకంటే స్థలపురాణం ప్రకారం ఛాయా అంటే సూర్యభగవాను యొక్క భార్య, ఛాయా ఒక తపస్సు చేసి ఆ తపస్సు ప్రకారం శివలింగుడు అంటే శివుడి యొక్క వెనకాల నేను ఎప్పుడు ఉండాలని చెప్పి ఆమె కోరుకుంది. ఆమె కోరిక మేరకే ఈ విధంగా ఆ శివలింగ వెనక వైపు ఆ ఛాయ ఉండటం జరుగుతుంది. ఆ ఛాయాదేవి యొక్క రూపమే ఆ ఛాయ అని చెప్పేసి కూడా ఇక్కడ ఉన్నటువంటి పండితులు కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. సో ఈ విధంగా ఆలయ ఒక చరిత్ర ప్రసిద్ధి చెందినటువంటి ఆలయానికి సంబంధించినటువంటి విషయాలు ఏదైనా సరే చెప్పేటప్పుడు కొద్దిగా కొన్ని విషయాలు అంటే శాస్త్రాలను, సాంప్రదాయాలను, అదేవిధంగా వాస్తవికతను, అప్పుడు ఉన్నటువంటి పురాణాలను, ఇతిహాసాలను కూడా పరిగణలోకి తీసుకుంటే బాగుంటుందని చెప్పేసి కూడా చాలామంది చెప్తున్నటువంటి పరిస్థితి ఉంటుంది. ముఖ్యంగా పండితులు కూడా ఇదే విషయం చెప్తున్నారు, స్థల పురాణాన్ని బట్టి ఏదైనా విషయాన్ని అనౌన్స్ చేయాలి. అదేవిధంగా ఈ యొక్క ఆలయం గురించి చెప్పేటప్పుడు మాత్రం తప్పనిసరిగా ఆలయానికి వచ్చేసేసి ఆలయ విశిష్టత ఏంటి, ఆలయ యొక్క ఏ విధంగా నిర్మిబడింది, ఏ విధంగా ఉంది, అదేవిధంగా ఈ యొక్క స్థల పురాణం ఏంటి అనే విషయాలు పూర్తి స్థాయిలో క్షుణ్ణంగా పరిశోధించిన తర్వాతనే దీనికి సంబంధించిన కామెంట్ చేస్తే బాగుంటుందని చెప్పేసి కూడా ఆలయ చైర్మన్ చెప్పినటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. మొత్తానికి ఛాయా సోమేశ్వరానికి సంబంధించేసి ఎప్పటికీ కూడా మిస్టరీగా ఉన్నటువంటి ఈ యొక్క ఛాయా విషయానికి సంబంధించి మాత్రం కొంతమంది పరిశోధన చేస్తున్నారు. కాకపోతే ఆలయాన యొక్క విశిష్టతను, ఆలయ యొక్క సాంప్రదాయాన్ని, ఆలయ యొక్క గౌరవాన్ని మాత్రం కాపాడాల్సిన బాధ్యత అందరిపైన ఉందని చెప్పేసి కూడా ఆలయ చైర్మన్ చెప్పిన పరిస్థితి ఉండడం జరిగింది. పానగల్లు శ్రీ ఛాయా సోమేశ్వరాలయం నుండి కిరణ్ రైతు పుల్లారావు, బిటీవీ. For more videos like this, subscribe Big TV channel.